माता की, भारतीय जनता पार्टी नरेंद्र मोदी गारी नायकत्व, जय श्री राम। ప్రజలారా, మార్పు రావాలంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కాషాయ జెండా మాత్రమే తెలంగాణలో మార్పు తెస్తుంది తప్ప కాంగ్రెస్ పార్టీ ద్వారా మార్పు రాదు। కాబట్టి సోదరులారా, ఈ రాష్ట్రంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారి భారతీయ జనతా పార్టీ ద్వారా ఒక బీసీ ముఖ్యమంత్రి రాబోతున్నాడని మనం చేస్తున్నాను। కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, మజ్లిస్ పార్టీ, ఈ మూడు పార్టీలు ఒకటే। ఈ మూడు పార్టీలు కూడా ఒకే తారు ముక్కలేని మనవి చేస్తా ఉన్నారు। అంతే కాదు, ఇటీవల ఒక గిరిజన బిడ్డ నేటి రాష్ట్రపతిగా ఉన్నటువంటి ఆ రోజు బీజేపీ అభ్యర్థిగా ద్రౌపది ముర్ము గారు హైదరాబాద్ కొస్తే ఎవరు స్వాగతం పలికారు? ఆ రోజు ఎవరు రాలే భారతీయ జనతా పార్టీ తప్ప। కానీ అదే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఈ రాష్ట్రానికి వస్తే కేసీఆర్ కేసీఆర్ కుటుంబం అంతా కూడా బీఆర్ఎస్ పార్టీ అంతా కూడా హైదరాబాద్ లో ఊరేగింపు పెట్టి కాంగ్రెస్ అభ్యర్థికి స్వాగతం పలికి నరేంద్ర మోడీ గారిని మీటింగ్ లో అనేక రకాలుగా విమర్శించి ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్ గా టిఆర్ఎస్ పార్టీ నాయకులు వివరించారు। ఇటీవల కాంగ్రెస్ పార్టీ నాయకుడు చెప్పారు, మా ఎమ్మెల్యేలు ఇప్పుడు కూడా ఎలక్షన్ల తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీకి అమ్ముడు పోతారని చెప్పారు। నేను అడుగుతా ఉన్నాను, కాంగ్రెస్ పార్టీని మీరు మీ ఎమ్మెల్యేలు కేసీఆర్ కు బీఆర్ఎస్ పార్టీకి అమ్ముడు పోకుండా ఉంటారనేటువంటి గ్యారంటీ ఇస్తారని అడుగుతా ఉన్నా? ఇవ్వలేరు। ఎందుకంటే ఎమ్మెల్సీలు ఎమ్మెల్సీ అంతా కట్టగట్టుకుని బీఆర్ఎస్ లో చేరారు। కాబట్టి ఒకటే కోరుతా ఉన్నాను, కాంగ్రెస్ పార్టీ అమ్ముడు పోయే పార్టీ, టిఆర్ఎస్ పార్టీ కొనుగోలు చేసేటువంటి పార్టీ। ఓ తెలంగాణ ప్రజాని కదా, గతంలో 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పాలన చూశాము, ఇప్పుడు 10 సంవత్సరాలుగా టిఆర్ఎస్ పాలన చూస్తా ఉన్నాము। ఈ రెండు పార్టీలు కూడా కుటుంబ పార్టీలే, అవినీతి పార్టీలే, ప్రజలను దోపిడీ చేసేటువంటి పార్టీలే। ఈ రెండు పార్టీల యొక్క డిఎన్ఏ ఒకటే, బొమ్మ బొరుసు లాంటి పార్టీ, దున్నపోతులు తినేటోళ్ళు పోయి ఏనుగులు తినే వాళ్ళు వస్తారు। కాబట్టి ఈ రెండు పార్టీలు కూడా మజ్లిస్ పార్టీ యొక్క మోచేతి నీళ్లు తాగే వాళ్ళే। ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అన్ని రకాలుగా ప్రజలకు సేవ చేస్తుంది। కాబట్టి ప్రజలను కలిసే ముఖ్యమంత్రి ఉంటాడు, నీతివంతమైన ముఖ్యమంత్రి ఉంటాడు, ప్రజాస్వామ్య పద్ధతిగా పనిచేసే ముఖ్యమంత్రి వస్తాడు, ఆ రకమైనటువంటి ప్రభుత్వం ఇస్తామని చెప్పి కోరుకుంటూ, ఈ తెలంగాణలో మార్పు ఒక్క భారతీయ జనతా పార్టీ ద్వారానే సాధ్యం, తెలంగాణ అమరవీరుల ఆకాంక్షలు భారతీయ జనతా పార్టీ ద్వారానే సాధ్యము। తెలంగాణ ప్రజలారా, ఆలోచించి భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించండి, నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించండి చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను। భారత్ మాతాకి।